ఆషాఢ మాసం సందర్భంగా వేములవాడ పద్మశాలి సంఘం, భావన ఋషి మార్కండయ్య నగర సేవా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పర్వదినాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన పద్మశాలి మహిళలు మేళ తాళాల మధ్య నెత్తిన బోనాలతో భారీ ఊరేగింపుగా తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అదేవిధంగా సుభాష్ నగర్ మున్నూరు కాపు కుల బాంధవుల ఆధ్వర్యంలో జరిగిన బద్ది పోచమ్మ బోనాల కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. సుభాష్ నగర్కు చెందిన మున్నూరు కాపులు భారీ ఊరేగింపుగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజుతో పాటు కౌన్సిలర్ గూడూరి లక్ష్మీమధు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు అవధూత రజనీకాంత్, భావన ఋషి సేవా సంఘం అధ్యక్షుడు కొక్కుల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి వాసం రమేష్, మున్నూరు కాపు పద్మశాలి కుల బాంధవులు హాజరయ్యారు. మార్కండే నగర్లోని పద్మశాలి కుల బాంధవులందరూ పెద్ద ఎత్తున బోనాల పండుగ ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఇంత భారీ వర్షంలోనైనా కుల బాంధవులందరూ ఐక్యమత్యంతో బోనాల పండుగ చేసుకోవడం వల్ల చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి అమ్మవారి బతి పోషణ తల్లి అమ్మవారికి సుఖ కుటుంబాలు అంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాం. అలాగే వెమ్లవాడ పట్టణ ప్రజలకు మరియు ముఖ్యంగా 25వ వార్డు ప్రజలు కూడా ఆ బతి పోషణ తల్లి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ జై బతి పోషణ తల్లి మాతాకి. ఈరోజు మా మార్కండారు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మా ఘనంగా బోనాలు సమర్పించడం జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో మా మహిళా సోదరిమల్లు మరియు అక్కయ్యలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇటీ బోనాల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు ఈ పట్టణ పద్మశాలి సంఘం మహిళలకు మరియు మా 25వ వార్డు ప్రజలకు మరియు ఇంకా మా కుల బాంధవులందరికీ నాకు సహకరించిన ప్రతి ఒక్కరి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక వందనాలు ప్లస్ బతి పోషమ శుభాకాంక్షలు.